హాయ్ అండి, వెల్కమ్ టు మీ అండ్ మనస్వి ఛానల్. ఈరోజు మీకు ఒక ప్రొడక్ట్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను. ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. మనం దేంతో దులుపుతా ఉండే యాక్చువల్గా అయితే బ్రష్తోటో లేకపోతే చీపురుతోటో దేంతోటో అలా దులుపుతూ ఉంటాం. అప్పుడేంటి మన ముఖం మీద డస్ట్ అంతా కూడా పడి హెయిర్ పాడైపోతుంది, నెక్స్ట్ స్కిన్ కూడా అలా ట్యాన్ పట్టేసి బ్లాక్నెస్, నెక్స్ట్ డస్ట్ అలర్జీ తుమ్ములు వచ్చేస్తుంటాయి, దానివల్ల దగ్గు వచ్చేస్తుంది. నాకైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయండి. నాకు యాక్చువల్ డస్ట్ అలర్జీ ఉంది. అది నేను క్లీనింగ్ ఒక పని అయితే దాని తర్వాత ఎత్తుకుంటా చూసారా, ఆ డస్ట్ అంతా కూడా ఎత్తడం ఉంటా చూసారా, అదంతా ఎక్కడెక్కడికి ఎగిరిపోతుంటుంది. మనం దులుపుతూ ఉంటే డస్ట్ కూడా మన మీదకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది మెయిన్ పని. మనకి దులపడం పెద్ద పని ఏం కాదు, కానీ అదంతా కూడా మిగతా సామాన్ల మీద అంతా పడడం, దానికి తీయడం చాలా కష్టమైన పని అనమాట. ఇంకా చాలా రోజులు నేను ఫేస్ చేశాను. ఇంకా పండగ వచ్చినా అదే ప్రాబ్లమ్, శ్రావణ మాసం వచ్చినప్పుడు ఏదో వచ్చి దులుపుకునేటప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. దానివల్ల నా హెల్త్ కూడా పాడైపోయింది. ఇంకా లాభం లేదని చెప్పి నా బాధ మా వారు చూడలేక ఇంకేం చేశారంటే ఆయన వ్యాక్యూమ్ క్లీనర్ తెప్పించారు. ఆన్లైన్లో చూశారు, బయట చూసాం, చాలా వెరిఫై చేసిన తర్వాత ఆయనకేమో ఫ్లిప్కార్ట్లో బాగా నచ్చింది అనమాట. రేటు, దాని రివ్యూస్, అది ఎలా వర్క్ చేస్తుంది. మేము ఫ్లిప్కార్ట్ నుంచి 2021 డిసెంబర్లో తెప్పించామండి. ఇప్పుడు 2023 కదా, 2 ఇయర్స్ బ్యాక్ తెప్పించామన్నమాట. ఎంత బాగా వర్క్ చేస్తుందంటే అది వచ్చిన తర్వాత నాకు అసలు దులపడం అంటే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు ఈజీ అయిపోయిందంటే ఇంతకుముందు నేను దులిపేటప్పుడు ఈ దులుపుతున్నప్పుడు డస్ట్ అంతా కూడా మొత్తం ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోయేది అనమాట. దాన్ని మళ్ళీ చీపురు పెట్టి నేను క్లీన్ చేసుకునేదాన్ని. బట్ అది వచ్చిన తర్వాత మనం క్లీన్ చేస్తున్నప్పుడు మీకు అసలు డస్ట్ అంతా కూడా చెదరదు. అది క్లీనింగ్లో పాటు మొత్తం అది ఎగరకుండా, అది మెయిన్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే డస్ట్ ఎగరదు అన్నమాట. ఇంకా అది ఎంత బాగా వర్క్ చేస్తుందంటే 2021 అండి, 23 కదా ఇది, 2 ఇయర్స్ నేను వాడాను. ప్రతి పనికి కూడా మేము కార్, ఈవెన్ మేము కార్ క్లీన్ చేయడానికి కూడా దాన్నే యూస్ చేస్తామండి. మా వారు కార్ క్లీనింగ్ కూడా ఇంకా బయట చూడడం మానేశారు, దాన్నే చక్కగా యూస్ చేసేస్తున్నారు ఆయన. ఎంత బాగా క్లీన్ అవుతుందంటే మేము బయటకి ఇస్తే, ఈవెన్ మేము ఎప్పుడు సర్వీసింగ్కి ఇచ్చినా మంత్లీ ఎప్పుడైనా ఇస్తూ ఉంటారు ఆయన. ఇచ్చేవారు ఇంతకుముందు 21 ముందు ఇచ్చేవారు అనమాట. చాలా డబ్బులు వేస్ట్ చేస్తాం. కానీ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఇవ్వటమే మానేశారనమాట. ఈజీగా డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. బయట మామూలుగా కార్ క్లీన్ చేసుకుంటారు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ డస్ట్ అంతా కూడా పైకి చెదరకుండా మొత్తం లోపలికి లాగేసుకుంటుంది. ఎంత బాగా వర్క్ చేస్తుందంటే, అంటే చెప్తున్నాను కదా, చీపురు పెట్టుకొని మనం తుడుచుకొని అవసరం లేదు, ఆ ధూళిని అదే లోపలికి లాగేసుకుంటుంది అనమాట. జస్ట్ కిటికీలు మొత్తం మీకు అంతా చూపిస్తాను నేను వీడియో, ఎలా అయితే క్లీన్ చేశానో అవన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే అది ఎంత కొన్నాం, ఎన్ని రోజులు వారంటీ ఉంది, ఎంత కాస్ట్, అదంతా మీకు ఇక్కడ చూపిస్తాను. 2 ఇయర్స్ అయిపోయింది కదా మేము తీసుకొని, ఎలా వర్క్ చేస్తుందో నేను చెప్పాను కదా. ప్రోడక్ట్ కూడా మీరు చూడండి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అదంతా కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ ఆ తర్వాత అది ఎలా వర్క్ చేసిందో కూడా మీరు చూస్తే మీకు కూడా ఐడియా వస్తే మీరు కూడా కొనుక్కోవచ్చు కదా. చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు చాలామంది, అది చూసిన తర్వాత మీరు కూడా కొనాలని ఐడియా వస్తుంది కదా. ఫ్లిప్కార్ట్లో తెప్పించాం మేమైతే. ఇదిగోండి, ఇది ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు అనమాట. ఫిలిప్స్ బ్యాగ్లెస్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అండి, పవర్ఫుల్ సక్షన్ టర్బో బ్రష్ అనమాట. ఓకే, దీని మోడల్ నెంబర్ అయితే FC9352/01 అండి. 2 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చింది. ఓకే, దీని మోటార్ పవర్ అయితే 1900 వాట్స్ అండి. దీని సక్షన్ పవర్ అయితే 370 వాట్స్ అనమాట. ఇంకా ఇది మేము 2021 తీసుకున్నప్పుడు 6849 రూపీస్ తీసుకున్నాం. ఇప్పుడు దీని ప్రైస్ ఎంఆర్పి ఎంత ఉందంటే 12,000 ఉంది. మనకి డిస్కౌంట్లు అవి పోను 9,000కి వస్తుంది అనమాట. ఇవ్వండి, లెగ్ పాయింట్ అయితే నాకు తెలిసి ఇది ఒక 6 మీటర్స్ ఉండొచ్చు ఈ వైర్ అనేది. పర్లేదు, మనం అడ్జస్ట్మెంట్ బాక్స్ లేకుండా దీనిలా తీసుకోవచ్చు. చాలా పెద్దదండి, పెద్ద వైర్ ఇచ్చారు దీనికి. ఇవ్వండి, సరే ఎంతలాగే వస్తుంది కొద్దిగా, ఇంతవరకు ఇచ్చారు ఒక 6 మీటర్స్ ఉండొచ్చు మేబీ. దీన్ని మళ్ళీ మనం ఇలా ప్రెస్ చేసిన వెంటనే ఇదిగోండి ఇవ్వండి వెళ్తుంది. స్లోగా వెళ్ళిపోతుంది సార్ లోపలికి. ఇదిగోండి ప్రెస్ చేస్తున్నాం, ఇక వెళ్తాయి. ఓకేనా, చాలా ఈజీ కదా ఇది. మనం చుట్టుకొని పెట్టుకుంటే ఆ వైర్ అది పాడైపోవడం అది ఉంటుంది, దీనికి ఆ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు మనకి ఇలాంటి ప్లాస్టిక్ పైప్ లాంటిది ఇస్తారనమాట క్లీనింగ్ కోసం. ఇదిగోండి, ఇది ఇలాగ అటాచ్ చేసుకోవాలి దీనికి, ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పడుకోబెట్టారు, అలా పడుకోబెట్టి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇదిగోండి ఈ బ్రష్లు అనమాట. ఇది ఫస్ట్, ఇది బ్రష్ మనం విండోస్కి అది మనకి ఇలా ఇలా క్లీన్ చేయడానికి
చేసుకుంటూ ఉంటే ఇది డస్ట్ కూడా లోపలికి పీర్చేసుకుంటుంది అనమాట. ఇది ఇలా లోపలికి ఇలా పీర్చుకుంటుంది. కాకపోతే మనం ఏంటంటే మేకులు లాంటివి అలాంటి పెద్ద పెద్ద ఏవి ఉండకుండా చూసుకోవాలి. అది మధ్యలో స్ట్రక్ అయిపోతాయి అనమాట. అవి లేకుండా ఓన్లీ డస్ట్ మాత్రం ఇది బాగా రిమూవ్ చేస్తుంది, తీసుకుంటుంది లోపల సక్షన్ చేసుకుంటుంది. ఇదిగోండి, ఇది నెక్స్ట్ ఇదిగోండి, ఇలా ఇలా మళ్ళీ ఇలాగా ఏమైనా ఇగోండి ఇలా ఇలా సోఫా సెట్స్ వాటికి ఇలా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు చూపిస్తాను, నేను క్లీన్ చేసినప్పుడు వీడియో కూడా ఉంది, మీకు అది చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది ఇది వెరైటీగా టెలిస్కోప్ టైప్లో ఉంది. ఇది ఇది మనం వాల్స్కి అట్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది, లాక్ చేస్తాం. ఇదిగోండి లాకింగ్ సిస్టమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది పెద్దది చేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇది వాల్స్కి, అది ఇది ఇది ఇక్కడ అటాచ్ చేసుకొని మనం ఇది ఇలాగ అటాచ్ చేసుకొని ఇది వాల్స్కి అటుకి ఇలా ఇలా ఇలాగ చూసుకోవచ్చు అనమాట. పైకి ఇలా పెట్టుకొని వాల్స్ అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం దీంతో. మనకి లేదు తక్కువ ఇదిలో ఉంటే తక్కువ చేసుకోవచ్చు. ఇదిగోండి ఓపెన్ చేసుకో, ఇది టాప్ పైన ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవచ్చండి. ఓకే, మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఇది ఇచ్చారు మీకు, ఇది కూడా ఇదిగోండి, ఇది ఇలా ఇదిగోండి దీనికి అటాచ్ చేసుకొని ఇది మూమెంట్ ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎటువైపైనా తిప్పుకోవచ్చు మనం. మీకు ఇది నేను వీడియో రన్ అవుతున్నప్పుడు కూడా వీడియో తీసుకుంటాను, అది మీకు కూడా అటాచ్ చేస్తాను, మీ వీడియో చూడండి ఒకసారి. ఇది కార్పెట్లు అవి క్లీన్ చేసుకోవడం చూసారా, దీనికి ఇవ్వండి స్మూత్గా అని ఇది కార్పెట్లు అవి క్లీన్ చేసుకోవచ్చు. కార్పెట్లు, నెక్స్ట్ బెడ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సోఫా సెట్స్ కూడా వీలైతే సోఫా సెట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి కార్నర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు చూపించాను కదా నేను, కార్నర్స్లోకి గట్రా ఎడ్జుల్లోకి వెళ్ళదు, వెళ్ళినప్పుడు ఇవ్వండి ఇది పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు చక్కగా ఎడ్జుల్లో ఉన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఫ్రీగా ఈ చిన్న కార్ దాంతోపాటు ఇంకోటి ఇచ్చారు. ఇది కూడా ఇదిగోండి బ్రష్లా ఉంటుంది అనమాట. ఇదిగోండి మో చూసారా కూడా, ఇది కూడా ఇదిగోండి రెండింటితో మనం కార్పెట్స్ అండ్ నెక్స్ట్ డోర్ కర్టన్స్ తర్వాత మ్యాటర్స్ ఉంటాయి కదండి, మ్యాటర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ సోఫా సెట్స్, ఇదిగోండి మనం కింద ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్లోర్ అంతా కూడా మనం చీపు పెట్టి తుడుచుకునే బదులు ఇది పెట్టుకొని క్లీన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. ఇదిగోండి మ్యాట్రసెస్ కాబట్టి ఇవి పనికి వస్తాయి. డోర్ కర్టన్స్ అండ్ అంటే డోర్ కర్టన్స్ కూడా ఏమైనా ఉంటే డస్ట్ గట్రా మొత్తం ఇది తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇది అనమాట ప్రోడక్ట్ అయితే. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది మీకు ఆ వీడియో నేను చూపిస్తాను, మీరు చూడండి. డస్ట్ కలెక్టర్ అంటారు దీన్ని. ఈ మొత్తం మనం ఏదైతే డస్ట్ అంతా తీస్తామో అదంతా కూడా ఈ బాక్స్లోకి వచ్చి ఉంటుంది అనమాట, ఈ డస్ట్ కలెక్టర్ అంటారు. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి మళ్ళీ మనం క్లీన్ చేసుకొని మళ్ళీ ఇది అటాచ్ చేసేసుకోవచ్చు దీనికి. అది ఎలా అటాచ్ ఎలా ఓపెన్ చేయాలంటే ఇదిగోండి ప్రెస్ చేయగానే వస్తుంది. ఇదిగోండి వచ్చింది సరే, ఇది చాలా ఈజీ, నేను కొంచెం గట్టిగా ప్రెస్ చేశాను. ఇదిగోండి డస్ట్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి డస్ట్ అన్నా ధూళన్నా సరే చూసారు ఎంత ధూళి. నేను మార్నింగే క్లీన్ చేశానండి ఈరోజు, అందుకే మీకు ఇంకా నేను ఇది క్లీనింగ్ చేసి చూపించేది అలా చూపిస్తున్నాను డస్ట్తో పాటు. ఇదిగోండి మార్నింగే హౌస్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇదిగోండి ఇదైతే ఫిల్టర్ అండి, ఇది ఫిల్టర్ అంటారు దీన్ని. ఇదిగోండి ఇది ఇలా మనం డస్ట్ వచ్చిన తర్వాత ఇదంతా ఇది ఇది ఇలా వచ్చేస్తుంది. ఇది ఇది ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనం ట్యాప్ కింద కూడా పెట్టుకొని ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ మనం డ్రై చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదంతా ఇవంతా అయితే వాటర్తో క్లీన్ చేయకూడదు కానీ ఇది మాత్రం వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ ఇవ్వండి యాజ్ ఈజ్గా అటాచ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఇలాగే యాజ్ ఈజ్గా. ఇదిగోండి చూసారా ఎంత ఈజీను. ఇదిగోండి ఇలా తీసేసి మళ్ళీ ఇలాగండి, ఇదిగోండి ఇది ఎలా ఫిట్ అయిపోతుంది అంతే, జస్ట్ ఇంతేనమ్మా. మనం తీసుకొని క్లీన్ చేసేసుకొని మళ్ళీ అటాచ్ చేసేసుకోవచ్చు. ఎలా ఎంత ఈజీగా ఉందంటే నేను వాడాను కాబట్టి, అందులో 2 ఇయర్స్ అయింది నేను వాడుతూనే ఉన్నాను. ఒక చాలా రోజులు మరి క్లీన్ చేసుకోవాలంటే డస్ట్కి కార్లకి కార్కి అన్నిటికీ ఎక్కువగా కార్కి యూజ్ చేస్తారండి. నేను ఇంటికంటే మనం పండగలప్పుడే క్లీన్ చేస్తాం, బట్ కార్కి మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తాం నేను దీన్ని. ఓకేనండి, ఇది చాలా ఈజీ హ్యాండ్లింగ్ అనమాట, పోర్టబుల్ అండ్ ఈజీ మూవింగ్ ఆల్సో. అండ్ ఇది ఎక్కడైనా మీరు ఉంచేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది, చాలా తేలిగ్గానే ఉంది, పెద్ద ఏం బరువు కూడా లేదండి మనకి. ఇది మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, క్లీన్ చేసుకొని చిన్నదే కాబట్టి ఈ కబోర్డ్లో పెట్టేసుకునే ప్రాబ్లం ఉండదు మనకి. మూవబుల్ అనమాట, మన వీల్స్ వీల్స్ కూడా ఉంది, మనం మూవ్ చేసుకుని ఓకే. ఇదైతే నేను ప్రోడక్ట్ వాడుతున్నాను, గుడ్ ప్రోడక్ట్ అండి, చాలా మంచి యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్ అనమాట. మీకు కూడా చూపిస్తే మీకు ఎంతో కొంత యూజ్ అవుద్దని నేను ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను. మీరు ఎలా వర్క్ చేస్తుందో కూడా వీడియో చూడండి. చూసారు కదా, ఆ ప్లగ్ తీసి స్విచ్ బోర్డుకి మనం కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఆన్ చేస్తాం అన్నమాట. ఆన్ చేసిన తర్వాత సోఫా క్లీన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఏం చేస్తున్నారు, నేను షూట్ చేస్తాను అనమాట. అదిగోండి అది అటాచ్ చేసుకోవచ్చు మనం.
కార్నర్స్లో ఏమైనా ఉంటే అది క్లీన్ చేసేస్తుంది. అంటే పెద్ద పెద్దవి అనుకోండి, ఇలాగ ఉంటాయి అనుకోండి, అంటే మ్యాట్లు లాంటివి అండ్ కార్పెట్లు లాంటివి అలాంటివి కూడా క్లీన్ చేసుకోండి, బాగుంటుంది. ఈ సోఫా సైడ్ కార్నర్స్కి అయితే అగోండి చిన్నది పెట్టి క్లీన్ చేస్తున్నారు ఆయన కార్నర్స్లోన. అగోండి చూడండి, మా పాప చాక్లెట్స్ తింటూ ఆ మూలకు తోసేస్తూ ఉంటుంది అనమాట, అక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోంచి అగోండి కార్నర్ ముచ్చుల్లోంచి ముచ్చులే వచ్చేస్తుంది, మొత్తం అన్నింటినీ కూడా తీసుకుంటుంది, అది కలెక్ట్ చేస్తుంది, తీస్తుంది. చూడండి క్లీన్ అవుతుంది సోఫా సెట్, చాలా డస్ట్ ఈ సోఫా సెట్ మీద బ్లాక్ కలర్ కనిపిస్తుంది, అదంతా క్లీన్ చేస్తుంటే మీకు వైట్గా వస్తుంది. నెక్స్ట్ వాల్ కార్నర్స్లో కూడా చూడండి, ఆ సైడ్స్ ఉంటాయి కదా అక్కడ కూడా చూడండి పౌడర్లా ఎలా ఉంది డస్ట్, అదంతా కూడా అక్కడ చైర్ పెడతాం అనమాట దాని బ్యాక్ సైడ్, అది చూడండి అదంతా క్లీన్ చేసేస్తుంది నీట్గా. నెక్స్ట్ సోఫా సెట్ కార్నర్స్లో కూడా అక్కడంతా క్లీన్ చేస్తుంది మీకు తెలిసి చూడండి చూడండి అంత డస్ట్. ఇదంతా కూడా 15 మినిట్స్ నాన్ స్టాప్గా రన్ చేసినా కూడా ప్రాబ్లం అయితే రాలేదండి మాకు, చాలా బాగుంది. ఇది బయట కిటికీల దగ్గర అనమాట, అదిగోండి అక్కడ కూడా క్లీన్ చేస్తుంది చూడండి, మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని నేను ప్రొడక్ట్ ఇస్తాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి, మీరు కొనాలనుకుంటే చెక్ చేసి తీసుకోవచ్చు. కదా ప్లగ్లో ఆఫ్ ప్రెస్ చేయగా వెళ్ళిపోతే దాన్ని చూపించినట్టుగా, ఇప్పుడు డస్ట్ అంతా కూడా చూడండి పేపర్ మీద వంపుతున్నారు ఆయన, ఎంత పౌడర్ లాగా వచ్చిందో చూసారా, మొత్తం కలెక్ట్ చేస్తుంది స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అంతా. దాన్ని మనం క్లీన్ చేసుకోవడమే, పేపర్ పెట్టుకుని క్లీన్ పేపర్ మీద వేసుకొని తర్వాత వాటి ఉంటుంది కదా డస్ట్ కలెక్ట్ ఉంటుంది కదా, దాన్ని బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, బాగా యూస్ఫుల్ అవుతుంది, అందుకే మరీ మరీ చెప్తున్నాను మీకు నేను. చూడండి ఎంత డస్ట్ వచ్చింది, ఎంత పౌడర్ వచ్చింది సోఫాలో నుంచి. చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఫిలిప్స్ బ్యాగ్లెస్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అండి. ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చుతుందని నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్లీ కమెంట్ కూడా చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియో అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది, బాయ్.